విజయవాడలో తాజా పరిస్థితి, వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ నగరంలో గత 2 రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు చాలా చోట్ల జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడా ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉంది. ఈరోజు వేగుజాము నుంచి వర్షం తీవ్రత తగ్గినప్పటికి కూడా వరద అనేది రోడ్లపైనే ఉంది. అనేక కాలనీలు నీట మునిగాయి. వీటితో పాటు అనేక షాపింగ్ మాల్స్లో ఉండే సెల్లార్లు ఇవన్నీ కూడా నీట మునిగి పరిస్థితి ఉంది. అలాగే కాలనీల్లో ఉండే అపార్ట్మెంట్లలో కూడా నీట మునిగిన పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులుగా ఉండే ప్రాంతాలు కూడా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. అనేక షాపుల్లో కానీ ఆలయాల్లో కూడా వర్షం నీరు వెళ్ళిన సందర్భ దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు. దీంతోపాటు రక్షణ చర్యలు అయితే విజయవాడ నగరపాలక సంస్థ పూనుకుంది. అనేక ప్రాంతాల్లో మోటార్ల సహకారంతో వర్షపు నీటిని కాల్వల్లోకి పంపించే పని చేస్తుంది. ఇప్పటికే ఆ చర్యలు అయితే విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టింది. ఈ అలాగే స్థానిక నేతలు కూడా అనేక చోట్లకి వెళ్ళి పర్యటనలు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న విరిగిపడిన కొండ చర్యల్లో కూడా ఇప్పటివరకు 5 మరణించారు. అనేక మంది 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా తేరుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు మనం ఇప్పుడు చూడవచ్చు ఈ దృశ్యాల్లో ప్రధానంగా షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ కూడా చాలా వరకు నీట మునిగిన పరిస్థితి ఉంది. అనేక వాహనాలు కూడా మరమ్మతులకు వచ్చి ఆగిపోయి రోడ్లపైన ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీద నించునే వాళ్ళు మోకాలు లోతు నీళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు నిన్నటి నుంచి ఈ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటన్నది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్ వందరగల్ రోడ్డు ఇవన్నీ కూడా జలదిగ్బంధనంలో మునిగాయి. వీటితో పాటు వాహనాలు కూడా అనేక వాహనాల మరమ్మతులకు వచ్చాయి, అవి కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ వర్షం కారణంగా ఈ స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటి, నిన్నటి నుంచి వర్షం ఏమైనా తగ్గిన తర్వాత వరద తగ్గుతుందా ఏంటి అన్నది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వర్షం? బాగా ఇబ్బంది అయిపోయిందండి, బాగా ఇబ్బంది అయిపోయాయి. నీటిలో నీళ్ళు వెళ్ళిపోయి, రోడ్లో నీళ్ళు వెళ్ళిపోయాయి. బాగా ఇబ్బంది అయిపోయిందండి. మామూలు ఇబ్బంది కాదు, అసలు 2 రోజులు కంటే అసలు నీటిలో అసలు మంచాల మీద ఎక్కిపోయాయి, అసలు ఇవన్నీ అయిపోయినాయి. అది గతంలో ఎప్పుడైనా ఇలాంటి వర్షాలు చూసాం? ఎప్పుడు లేదండి సార్, ఎప్పుడు లేదు. ఏ సందర్భాల కంటే ఎప్పుడు లేదు అసలు వర్షాలు. అది ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి ఉందిగా, మీరు ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారు ఈ ప్రాంతంలో? ఇళ్లలో కూడా నీరు వచ్చాయి కదండి. అలాగే షాపింగ్ మాల్స్ అన్ని కూడా మునిగిపోవడం, సెల్లార్లోకి నీరు వెళ్ళడం ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏముంటుంది అండి మరి ఏం చేస్తాం దానికి మించింది? అదే మాట్లాడరు ఇది విజయవాడ నగర ప్రజలు చెబుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని నిన్న పెద్ద ఎత్తున వర్షం పడడంతో కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, ఈ వరద నీరు పారేందుకు అవకాశం లేకపోవడం, కాలువల్లో మురుగు ఎక్కువగా పుడుకుపోవడంతో వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. నీరు కూడా ఈరోజు ఏగుజాము నుంచి వర్షం తగ్గిన తర్వాత క్రమంగా వరద ఉద్ధృతి దాని ఇది తగ్గుతున్న పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికి కూడా అనేక రహదారుల్లో మోకాలు నోతు ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. దీంతో వాహనదారులు రాకపోక సాగించడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇప్పుడు బైకు మీద వెళ్తున్న వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతూ మెల్లగా వెళ్తున్నారు. అలాగే గోతులు ఏమైనా ఉంటే అలాంటి సందర్భం అలాంటి దగ్గరలో పడిపోయిన అంటే వాహనదారులు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో వర్షం పరిస్థితి. కెమెరామెన్ సైదతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి, వావటూ స్టూడియో. ధన్యవాదాలు కనకారావు. ఈరోజు నిన్న మొన్న పడిన వర్షాలకి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి వర్షం నేను ఇంతవరకు చూడలేదు, మరి చూస్తాను కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు నిలబడి ఉన్నట్టుగా మా కలవద్దు నీళ్ళు ఉన్నాయి సర్వీస్ రోడ్లో. అలాగే ప్రతి రోడ్ నెంబర్ 1 ఎట్టని కాలు ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినాయి. అలాగే క్రాస్ రోడ్ నెంబర్ 3లో కూడా ఇళ్లలోకి రోడ్ వెళ్ళినాయి. చిన్న చిన్న పని చేసుకునే షాపుల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు బతకడం కూడా ఇబ్బందికరంగా చాలా దీనావస్థలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి వర్షం నేను మళ్ళా చూస్తానని కూడా అనుకోవట్లేదు, రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం 30 ఏళ్ళ నుంచి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వర్షం నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు అన్నీ ఏకం భాగం అయిపోయి వెళ్తాం, జనాలకు ఇబ్బంది పడిపోతున్నాం. బళ్ళు మీద వెళ్ళాలంటే మరీ ఇబ్బంది లేదు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇవాళ ఉండి వెళ్ళిపోయాయి, ఇంత ఉండేది, ఇంత బుంది ఉండేది కాదు, ఇది 1 డే అయిపోతుంది కదా, అది నీళ్ళు నిలిచిపోయి అలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. విఎంసీ వాళ్ళని ఏం చేస్తాం, కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి, నీళ్ళు నిలిచిపోకుండా ఉంటే చాలు,
ఏదన్నా బళ్ళు వేసుకొని వెళ్తున్న ఫ్యామిలీస్ వచ్చారంటే మరీ ఇబ్బంది పడిపోతారు, పడిపోతామండి. పడిన వర్షాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. అందరూ ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేశారు వర్షాలు వస్తున్నాయి అది ఇది అని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ కాదు ఇంత వర్షం పడుద్ది అని అనుకోవాలా. నిన్న మొన్న నైటు 1 గంటల నుంచి తెల్ల నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటల వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం పడటం అనేది ఊహించిన విధంగా పడింది. అలా అదేవిధంగా రోడ్లన్నీ జలమయమైపోయినాయి, ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగి తీవ్ర అంతరాయం జరిగింది, చాలా ఇబ్బందులు. అలాగే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉందిగా తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళు అలయన్స్ గవర్నమెంట్ ఉంది కదా, ప్రజలకు మంచి కార్యక్రమాలు అందించి మంచి సేవలు చేస్తారని ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. మాకు వర్షాలు పడుతుందని తెలుసుకొని ఇంత వాటర్ నిల్వ ఉండటం కానీ లేకపోతే ఎక్కువగా ఇలాగా ఆరో డ్యూటీ చేసాం, నైట్ డ్యూటీ చేసాం, ఫుల్గా పడుతూనే ఉంది, బ్రేక్ అనేది ఇవ్వకుండా. ఎప్పుడో ఒక సన్న జల్లు అనేది కొద్దిగా 10 నిమిషాలు పోగంట జల్లు తగ్గటం, చాలా వాహనాలు ఆగిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి, కొన్ని అయితే రాకుండా ఒక 2-3 గంటల అంతరాయం జరగటం అలాంటివి జరిగింది. ఆ విధంగా ఇబ్బందులు జరిగినాయి కాబట్టి దాన్ని ప్రభుత్వం వాళ్ళు మంచి చేస్తారనే అభిప్రాయంతో ఆశిస్తున్నామండి.